ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి వరుస జలక్రమే జలక్కలు తగులుతున్నాయి. ప్రధానంగా సీనియర్లు పార్టీని వీడి వెళ్ళిపోవడం, ఒక్కొక్కరు మాజీలు అలాగే ఎమ్మెల్యేలు కూడా పార్టీని వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కాస్తంత అయోమయంలో పడిన సందర్భం. ఇదే టైంలో అనంతపురం నుంచి కూడా ఒక పెద్ద జలక్కు తగలబోతుంది. ఒకేసారి ఇద్దరు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనేది, జంట రాజీనామాలు అతి త్వరలోనే జరగబోతున్నాయనే ప్రచారం. ఆ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి చూసుకుంటే, ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఎవరు అనే దాని మీదే ఇప్పుడు ఫోకస్ పెట్టింది వైసీపీ అనేది. అంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం యాక్టివిటీస్లో అంతగా కనిపించని వాళ్ళు కూడా పార్టీకి దూరంగా ఉన్నవాళ్ళు, మొన్నటి వరకు ఒక కీలక రోల్ పోషించి ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు అనే దాని మీదే ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా అంతగా ఇప్పుడు తెలుగుదేశం యాక్టివిటీస్లో కనిపించని ఎమ్మెల్సీ సమంతకమణి, అలాగే అనంతపురం జిల్లా సింగనమల మాజీ ఎమ్మెల్యే అయిన సమంతకమణి తెలుగుదేశం పార్టీని త్వరలోనే వీడబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆమె కూతురు యామిని బాల కూడా సింగనమల ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో వీళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగింది అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అప్పుడు టికెట్లు కేటాయించకపోవడం, వాళ్ళకి టికెట్ దక్కకపోవడం, జేసీ కుటుంబం తెర మీదకి తెచ్చిన బండారు శ్రావణికి తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కింది. అయితే ఆమె నెగ్గుకు రాలేకపోయారు, ఓటం పాలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జొన్నలకడ్డ పద్మావతి అక్కడ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. అయితే తాడిపత్రికి ఆనుకొని ఉండే సింగనమల నియోజకవర్గంలో జేసీ కుటుంబం రాజకీయం సాగిస్తూ ఉంది. బండారి శ్రావణి అప్పుడప్పుడు మాత్రమే రాజకీయంగా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ తమకి దక్కకపోవడంతోనే సమంతకమని అలాగే యామిని బాల కినుకు వహించారు అనేది ఒక ప్రచారం. ఎన్నికల సమయంలో ఏదో ఒక నామమాత్రంగానే పనిచేస్తున్నారు తప్ప అంత యాక్టివ్ రోల్ పోషించట్లేదు అనేది కూడా స్థానికంగా వినిపిస్తున్న ఒక ప్రధాన అంశం. ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడం, అదే టైంలో పార్టీలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు సీనియర్లకి అని ఒక మచ్చ ఉన్న నేపథ్యంలో అది ఇక్కడ కూడా చూపిస్తుంది ఆ ఎఫెక్టు. అందుకే వీళ్ళు కూడా పార్టీకి దూరంగా ఉన్నారు అనేది. సమంతమణి గతంలో కాంగ్రెస్ నేతే, అలాగే ఆమె కాంగ్రెస్ కాంగ్రెస్లో పనిచేసి తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆమె తెలుగుదేశం పార్టీ తరపున పెద్దగా యాక్టివ్గా లేరు, అంతగా రాణించలేకపోయారు అనే ఒక అపోహ కూడా ఉంది. ఇలాంటి టైంలోనే గతంలో 2014 ఎన్నికల్లో ఆమె కూతురు ఎమ్మెల్యేగా నగ్గడం జరిగింది అక్కడ మాత్రం. కానీ రెండోసారి ఒకసారి నగ్గినా సరే రెండోసారి ఆమెకు టికెట్ దక్కలేదు. ఇటీవల తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులకు విప్ జారీ చేసి మండలి సమావేశాలకు హాజరవ్వాలని చెప్పి ఆదేశించినా సరే ఆ ఆదేశాలను సైతం సంబంధకమని ఖాతరు చేయలేదు, ఆమె పట్టించుకోలేదు. ఎక్కడ చంద్రబాబు నాయుడు తమకు ప్రాధాన్యత ఇవ్వలేదు అని, దళితులు కాబట్టే తమను తొక్కేస్తున్నారు అని చెప్పి అసంతృప్తిలో వీళ్ళు ఉన్నారు అనేది కూడా ఒక ప్రచారం. సమంతకమని అలాగే యామిని బాల ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఊపులో కూడా పెద్దగా వాళ్ళేమి కీలక రోల్ పోషించట్లేదు, దూరంగా ఉన్నారు. ఈ ఓవరాల్గా పరిస్థితులు చూస్తుంటే ఒకేసారి వీళ్ళిద్దరూ రాజీనామా చేయబోతున్నారు. యామిని బాల సమంతకమని త్వరలోనే ఒక జలక్ ఇవ్వబోతున్నారు, ఒక షాక్ ఇవ్వబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి అనంతపురం నుంచి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే రాజీనామా అనంతరం వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం. ఇప్పటికే వైసీపీ సీనియర్లను కూడా కలిసి అనంతపురం పరిస్థితిని వివరించడం, వాళ్ళు కొన్ని హామీల కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అది అయిపోయిన తర్వాత త్వరలోనే రాజీనామాలు చేసి వెంటనే చేరికలు కూడా ఉంటాయి అనేది వైసీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.